నాకు ఇప్పుడే కోర్టు ద్వారా కూడా వచ్చిన సమాచారం ఏమంటంటే కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ సెక్యూరిటీ నాకు ప్రొవైడ్ చేయడానికి అంగీకరించింది ఆ సంబంధిత అధికారులకు కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ పంపటం జరిగింది సో కాబట్టి ఇందుకు నేను మా లోక్సభ స్పీకర్ గారికి మా హోమ్ మినిస్టర్ గారికి కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎంతో మంది నన్ను అభిమానించే ఎంతో మంది ఎంత తొందరగా సెక్యూరిటీ వస్తుందా అని మా కొంతమంది తక్కువ మంది అనుకోండి కొంతమంది దురాభిమానులు మా పార్టీ దురాభిమానులు రాకూడదని చెప్పి కూడా చాలా కోరుకున్నారు పాపం వారి ఆశలు ఈ రోజు అడియాసలైనయి ఈ ఆర్డర్స్ డౌన్ బిలో పర్కులేట్ అయ్యి ఐడెంటిఫై చేసి నాకు సెక్యూరిటీ ఇవ్వడానికి ఇంకొక 3-4 రోజులు బహుశా పట్టొచ్చు నాకు ఈ సెక్యూరిటీ తొందరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఇక పోతే ఈ విషయాన్ని ఇంతటితో పక్కన పెడితే ఈ సెక్యూరిటీ విషయాన్ని ముఖ్యంగా నిన్న ఒక అద్భుతమైన సంఘటన రామ జన్మభూమి రాముడు జన్మించిన అయోధ్య నగరంలో సరయూ నది తీరంలో ప్రధానమంత్రి సాక్షాత్తు ఆయన అమృత హస్తాలతో శంకుస్థాపన జరిగింది ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆ సందర్భంగా దేవాలయాల్లో పూజలు నిర్వహించమని కూడా నేను ముఖ్యమంత్రి గారిని ఒక 4-5 రోజులు ముందుగానే కోరటం జరిగింది అలాగే ఎస్విబిసి భక్తి ఛానల్లో కూడా అదొక దైవానికి సంబంధించిన సంఘటన కాబట్టి ఎస్విబిసి భక్తి ఛానల్లో కూడా లైవ్ టెలికాస్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది సరే ఇదేది జరగలేదు సరికదా చాలా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే వెంకటరావు గారు అనే ఒక ఎమ్మెల్యే గోపాలపురం ఎమ్మెల్యే గారు ఆయన అసెంబ్లీ పరిధిలో మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఒక దేవాలయం కట్టడానికి శంకుస్థాపన చేశారు అంటే అక్కడ రామాలయం రాముడికి ఒక ఆలయం అయోధ్యలో ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తే ఆ కార్యక్రమాన్ని కవర్ చేయండి అని చెప్పి హిందువుల మనోభావాల్ని గౌరవించండి అని చెప్పి చెప్తే మా గోపాలపురం ఎమ్మెల్యే గారు అమిత భక్తి భావంతో భక్తి ఉండొచ్చు తప్పులేదు గౌరవించండి మంచిది కానీ ఒక దేవాలయం గుడి అన్న పదం వాడారు అది చాలా దారుణం ఎందుకంటే హిందువుల మనోభావాల్ని చాలా దారుణాతి దారుణంగా దెబ్బతీసేది గతంలో అక్కడ ఏదో కుష్ము గారికి ఆవిడని అమితంగా ప్రేమించే ఒక వ్యక్తి ఏదో చిన్న మందిరంలాగా ఏదో కట్టుకున్నాడని చెప్పి ఏదో చాలా పబ్లిసిటీ అయింది అది ఓకే అది అది పిచ్చి ఎవడో పిచ్చోడు ఓకే కుష్ము గారి మీద ప్రేమతో ఆయన ఏదో ఆరాధించాలని కట్టుకున్నాడు తప్పులేదు ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ఆరాధించాడు కానీ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా శంకుస్థాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారికి గుడి కడుతున్నానంటూ ఒక హిందువుడిగా నేను దాన్ని తీవ్రంగా నేను నిరసన వ్యక్తం చేస్తున్నాను చర్చి కట్టుకోండి మీరు కావాలంటే ఆ చర్చిలో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకోండి దేవాలయం అన్న పేరు పెట్టి దేవాలయం అనే పదం కేవలం అది హిందువులకు సంబంధించిందే తలారి వెంకటరావు గారు మీరు తెలుసుకోండి దేవాలయం పేరు పెట్టి ఆ దేవాలయంలో ముఖ్యమంత్రి గారు గొప్పవాడే కావచ్చు ముఖ్యమంత్రి గారు మీకు అమిత మేము అందరూ కూడా గౌరవిస్తున్నాం ముఖ్యమంత్రి గారిని కానీ దేవాలయం పేరు పెట్టి హిందువుల మనోభావాల్ని అది కూడా ఒక పక్క సాక్షాత్తు ప్రధానమంత్రి గారు రామాలయం శంకుస్థాపన చేస్తే మీరు మీ ప్రేమాలయం కట్టుకోండి కావాలంటే మీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోండి రోజు మీరు క్రిస్టియన్ అయితే కొవ్వొత్తులు వెలిగించుకోండి మీరు హిందూ అయితే దీపారాధన చేసుకోండి మంచిదే కానీ మీరు పబ్లిక్లోకి వచ్చి దేవాలయం కడుతున్నాం అని చెప్పి హిందువుల మనోభావాల్ని ఇంత దారుణంగా దెబ్బతీయటం అన్యాయం ముఖ్యమంత్రి గారికి నా విన్నపం ఏంటంటే మీరు ఎంతోమంది ప్రజల హృదయాల్లో మీరు ఉన్నారు ఉంటారు కానీ
ఆ దేవాలయాలు అనేది ప్రజల హృదయాల్లో ఉండిలాగా చూసుకోండి కానీ పబ్లిక్ గా దేవాలయం అని చెప్పి పేరు పెట్టి ఎమ్మెల్యేల తోటి శంకుస్థాపనలు చేయించి ఆ హిందూ హెరిటేజ్ అండ్ హిందూ కల్చర్ దాన్ని మీరు ఆ ఫ్యాబ్రిక్ ని దయచేసి పాడు చేయొద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఇటువంటివి మీరు దయచేసి ఎంకరేజ్ చేయొద్దు ఎందుకంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేది మా అనేదే మన సిద్ధాంతంగా పెట్టుకోవాలి కానీ ఇటువంటివి మరి మీరు ఎంకరేజ్ చేశారు అని నేను అనుకోట్లా మరి ఆల్రెడీ మరి ఎక్స్‌పాన్షన్ కూడా అయిపోయింది మరి ఎందుకు అంత ఆవేశపడి దేవాలయ నిర్మాణాలు అది కూడా అక్కడ అయోధ్యలో రామమందిర శంకుస్థాపన రోజే ఇక్కడ ఈన ఇది చేయటం అనేది చాలా ఎబ్బెట్టుగా కూడా ఉంది దయచేసి దీనికి మీరు చాలా టాప్ ప్రయారిటీ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు